హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 1 మంత్, కరెక్ట్గా 1 మంత్ ముందుగా 2 డేస్ అంటే 32 డేస్ అయింది. దీన్ని మనం ముందుగానే పిల్లలు ఎప్పుడు ఏంటని తెలుసుకోవచ్చు. హోరం ముందు ఈ పొట్ట దగ్గర వచ్చేసి ఇట్లా తగిలితే కూడా పొట్ట దగ్గర పిల్లలు ఉండేది లేనిది మనకు తెలిసిపోతుంది. బాగా గట్టిగా నొక్కకూడదు, కొంచెం చిన్నగా ఊరకట్ల అంటేనే తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజైతే వినబోసింది. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇంతకుముందు విన్నప్పుడు 2 పిల్లలు చేసింది. 2 పిల్లలు విన్నప్పుడు అయితే ఏమైందంటే ఫస్ట్ ఈత కాబట్టి బొచ్చు అందు పీక్కోలేదు. ఇప్పుడైతే బొచ్చు మొత్తం పీక్కుంటుంది. సో ఇది వినబోసింది అనమాట. మనం ముందే పసిగట్టచ్చు, 1 వారం ముందు ఈంతదా లేదా అనేది. ఇక్కడ పొట్ట బాగాన ఇలా ప్రెస్ చేసి చిన్నగా మొత్తం పిల్లలు తగులుతా, అంటే అయితే ఎన్ని పిల్లలు ఉండేది తెలియదు కానీ పిల్లలు అయితే తెలిసిపోద్ది. ఫ్రెండ్స్, ఇదైతే ఇంతకుముందు 2 అయినది, ఇప్పుడు ఎన్ని ఉంటుందో తెలియదు. ఇంకా ఈరోజు కానీ రేపు కానీ ఇంత. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ దీని పిల్ల ఇంత ఉంది. ఇది బొచ్చు నోట పట్టుకొని చూడండి ఫ్రెండ్స్, మొత్తము ఇది వినబోసింది కాబట్టి ఇలా చేస్తుంది. ఇది 2వ ఈతంగా. ఓకే, దీనికి జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మంచి ప్రదేశాన బాగా నీట్గా ఉంచాలా, అప్పుడే ఇట్లా బొచ్చంతా పీక్కొని ఇది మనకు పెట్టుకుంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇది నేను జాలీలో తెచ్చి వేసిన ఈంతదని చెప్పాను కదా, ఈరోజే ఈనది. ఇది అయితే నేను కడ్డీలో ఉన్నటి ఒక బోన్ తెచ్చి ఆ చిన్న టువాల మొక్కల కింద చేసి అక్కడ పడేసా. జస్ట్ ఈరోజే ఈంతది అనుకోలేదు, అది అక్కడ పడేసా. ఈంతది అనుకున్నా బోన్లో పెట్టితే అది ఈరోజే అన్ఎక్స్పెక్టెడ్గా ఈనది. అంటే మనకు తెలిసిపోద్ది కదా, నేను చెప్పాను కదా అట్లా మనకు ముందే తెలిసిపోద్ది అని. అంటే కడుపు పట్టుకొని చూసినా కదా ముందు, అందుకని చెప్పా ఫ్రెండ్స్ ఈరోజు ఈంతదని. అయితే ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా ఈంతది అనుకోలేదు. సాయంకాలంలోపు అట్లా ఎక్కువ నైటు కుందేళ్ళు అనేది ఎక్కువ నైట్ టైంలో తెల్లారుజామున అట్లా ఈంతాయి ఫ్రెండ్స్. అయితే ఇవి ఈరోజు మార్నింగ్ అంటే తొందరగా ఈయన్నది, అన్ఎక్స్పెక్టెడ్గా ఈయన్నది అనమాట. సో మొత్తం వచ్చేసి ఇది తెలియకుండా జరిగిపోయింది విషయము. ఈంతది అనుకోలేదు కానీ ఈయన్నది. జాలీలో చిన్న ముక్కల కింద చేసి వేసిన, అయితే ఇది బొచ్చు పీక్కుంటుంది అనుకున్నా, కొంచెం పీక్కొని పెట్టుకుంటా ఉన్నది. కాకపోతే నేను బయటికి తెచ్చి వీడియో చేద్దామని చెప్పేసి బయటికి తెచ్చి కొంచెం లేట్ చేశాను నేను. అందుకని ఇది బయటికి తెచ్చేసరకు ఇది బొచ్చు అనేది ఇంకా పీక్కొని అది మంచి కుదురుగా చేసుకొని నీట్గా పెట్టుకుంటుంది. ఆ సమయం నేను దానికి ఇవ్వలే, అందుకే ఇది తొందరగా అనేది ప్రశ్నవించడం జరిగింది ఫ్రెండ్స్. తొందరగా డెలివరీ కావడం జరిగింది. నేను బోన్లో తెచ్చి ఫ్రెష్గా మంచిగా ఉంటుందని బోన్లో తెచ్చి బయట పెట్టా. అయితే తొందరగా అయితే ఈనది ఫ్రెండ్స్, మొత్తం 6 పిల్లలను అయితే ఈనది. టోటల్గా పిల్లలైతే ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఈనది కదా, హెల్తీగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. 6 పిల్లలైతే ఈనది ఫ్రెండ్స్. ఇది ఇంకా ఎంత దేమో అని వెయిట్ చేస్తాను. మొత్తం 5 ఈనది కానీ మళ్ళా లేటుగా 1 పిల్లనైతే ఈనది. మొత్తం వచ్చేసి 6 పిల్లలు ఈనది ఫ్రెండ్స్. హెల్తీగానే ఉన్నాయి పిల్లలు, దాని కిందనే ఉండే, నేను ఇంకా తీయలేదు. చూసిన 6 పిల్లలు ఉండేది మొత్తము. బయటికి తీస్తే చూసేసరికి 6 పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం ఈరోజు ఇది ఫస్ట్ టైం, సెకండ్ టైం కాబట్టి 6 ఈనది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.